ఫస్ట్ ఉమెన్ కదా, మనం ఏం చెయ్యలేము అన్న ఆలోచన నుంచి బయటపడండి. ఎవరికన్నా ఉమెన్కి హెల్ప్ అయితే చేయండి. ఫస్ట్ ధైర్యంగా ఉండండి. నేను ఎందుకు చేయలేను ఈ పని అని అనుకోండి. మనం ఈ స్టేజ్కి వచ్చినామంటే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటాం కదా, ఆ స్ట్రగుల్స్ అన్నిటిని ఒకసారి గుర్తు చేసుకోండి. నేను ఈ పని చేయలేనా ఇంత చేసిన దాన్ని అనుకుంటే ఏదైనా ఈజీగా చేయగలుగుతారు. నాకు ఎగ్జామ్షన్ కావాలి అని అనుకుంటే అరే ఈమె ఎప్పుడు ఎగ్జామ్షనే అడుగుతుందన్న మాట వాళ్ళ నోటి నుంచి రాకుండా మనం చేయగలసిన పని మ్యాక్సిమం చేయండి. మీ మనం ఎంత అయితే ఎఫర్ట్స్ పెట్టి చేయగలుగుతామో అంత చేయండి. మన ఉమెన్స్కి ఎవరికన్నా హెల్ప్ కావాల్సి ఉంటే ఖచ్చితంగా చేయండి. వాళ్ళకు కూడా ధైర్యాన్ని ఉండండి. ఫస్ట్ మనం ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండి ఇతరులకు ధైర్యం చెప్పాలి. సంకల్ప బలానికి మించిన బలం అనేది ఏదీ లేదు. ఎక్కడ స్త్రీ అయితే గౌరవించబడుతుందో అక్కడ దేవతలు పూజింపబడతారు అంటారు. అసలు ఇవన్నీ ఏ రోజు గుర్తొస్తాయి? మార్చి 8వ తారీఖు వస్తుంది అంటే గుర్తొస్తాయి అందరికీ. మార్చి 8వ తారీఖు వస్తుందంటే మహిళా దినోత్సవం గుర్తొస్తుంది. నిజం చెప్పాలంటే ప్రతిరోజు మహిళా దినోత్సవంగానే చూడాలి మగవాళ్ళందరూ. ప్రతిరోజు మహిళా దినోత్సవమే మహిళలందరూ మన అమ్మలు చెల్లెలు అనే చూడాలి. ఈ రోజున లేడీస్కి సేఫ్టీ లేకుండా పోయిందండి. మనం కూడా లేడీస్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతుంటాం, కానీ నిజంగా లేడీస్ ఎంపవర్మెంట్ గురించి మగవాళ్ళు ఏం చేస్తున్నారు, ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కనుక మనం గట్టిగా పరిశీలించినట్టయితే మనం ఇంకా చాలా వెనకబడున్నాము. నేను అనుకుంటాను బహుశా ఇంకొక 100 సంవత్సరాలు పట్టవచ్చు ఆడ మగ సమానం కావడానికి. చాలామంది చాలా సంతోషంగా చెప్పారు, మేము చాలా అన్ని రంగాల్లోకి వెళ్తున్నామని. కానీ ఈ రోజున ఉన్న రిజర్వేషన్ విధానం ఏది, లేడీస్కి ఇంత రిజర్వేషన్ అని చెప్పాము, రిజర్వేషన్ పోయి మగవాళ్ళతో సమానంగా మేము కూడా అన్ని రంగాల్లో పోటీ పడగలం, ఉద్యోగాలు సంపాదించగలం, అభివృద్ధి పథంలో దూసుకెళ్ళగలం అని ప్రూవ్ చేసిన రోజు రావాలంటే దాదాపు ఇంకొక 100 సంవత్సరాలు బహుశా మన భారతదేశంలో పట్టవచ్చు.